డాక్టర్ గారు, నా పేరు రాహుల్. నా వయసు 40 సంవత్సరాలు. నా బరువు 85 కిలోలు. ఈ కొన్ని నెలలుగా నిద్రలో గురుకు ఎక్కువగా వస్తుంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. సో గురక అనేది ఏంటంటే, ఇది చాలా కామన్ ప్రాబ్లము. అయితే గురక పెట్టి పడుకుంటున్నాము అంటే బాగా పడుకున్నట్టు కాదు, మంచి నిద్ర అన్నట్టు కాదు. అట్లాంటి అపోహ చాలామందికి ఉంటుంది. గురక అంటే ఏంటంటే, మనకి బ్రీదింగు ఈ గాలి తీసుకునే ద్వారంలో బ్రీదింగ్ అబ్స్ట్రక్ట్ అవుతుంది. నిద్రలో బ్రీదింగ్ అబ్స్ట్రక్ట్ అయితే దాని గురక వస్తుంది అన్నమాట. ఈ గురక అనేది 100 మందిలో 30-40 మందికి ఉంటుంది, కానీ కొంతమందికి ప్రాబ్లం సివియర్గా ఉంటుంది అన్నమాట. అయితే దీని గురించి ఇప్పుడు ఇది ఒక చిన్న చూపిస్తాను మీకు. ఇది మన అప్పర్ ఎయిర్వే అంటాం దీన్ని. అంటే ఇది ముక్కు, ఇది నాలిక. నాలిక అనేది కూడా ఒక పెద్ద కండరం లాంటి మజిల్ అనమాట. ఇది కంట్రాక్ట్ అవుతుంది. సో ఇది గొంతు, దీని అంతటినీ అప్పర్ ఎయిర్వే అంటాం. మనం తీసుకునే గాలిలోంచి మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఈ గాలి అనేది ప్రిడామినెంట్గా ముక్కులోంచి గొంతులోకి వెళ్తుంది, ఇక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్ నుంచి మన బ్లడ్ వెసల్స్ అంటే రక్తనాళాల ద్వారా మన బాడీలో అవయవాలన్నిటికీ ఆక్సిజన్ సప్లై అవ్వాలి. ఈ ఆక్సిజన్ అనేది డే టైం ఎంత ఇంపార్టెంటో, నైట్ టైం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఈ అప్పర్ ఎయిర్వే ట్యూబ్కి ఒక పెక్యులియారిటీ ఉంది. ఏంటంటే, మిగిలిన స్ట్రక్చర్స్ లాగా దీనికి బోన్స్ కానీ కార్టిలేజ్ కానీ సపోర్ట్ ఉండదు. అంటే ఈ ట్యూబ్ సాఫ్ట్గా ఉంటుంది, చుట్టూ ఉన్న టిష్యూస్ ఏవైతే ఉంటాయో దాని ప్రెషర్ అంతా దీని మీదే పడుతుంది అనమాట. సో మనము లేచున్నప్పుడు ఏమవుతుంది, మనం కూర్చుని ఉంటాం, ఆ పొజిషన్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకొకటి, బ్రెయిన్ నుంచి స్ట్రాంగ్ సిగ్నల్ వస్తుంది, దీన్ని వేక్ఫుల్నెస్ డ్రైవ్ అంటాం. అంటే ఇది మనం లేచున్నప్పుడే వస్తుంది ఈ సిగ్నల్, పడుకున్నప్పుడు పోతుంది. ఈ బ్రెయిన్ నుంచి నరాల ద్వారా వచ్చే సిగ్నల్ వల్ల ఈ గాలి తీసుకెళ్లే ద్వారంలో మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఓపెన్ చేసి ఉంచే కండరాలు, ఇవి చక్కగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. మామూలు వాళ్ళకు కూడా పడుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ వేక్ఫుల్నెస్ డ్రైవ్ అనేది పోతుంది. పోయినప్పుడు ఏ మజిల్స్ అయితే ఉంటాయో దాని టోన్ తగ్గిపోతుంది. సో పడుకోగానే నాలుక వెనక్కి పడుతుంది, కొంచెం మజిల్స్ ఇట్లా కొలాప్స్ అవుతాయి. దానివల్ల మామూలల్లకు కూడా, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, గాలి తీసుకునే ద్వారం అనేది కొంచెం సన్నగా అవుతుంది నిద్రలో లేచున్నప్పటికన్నా. అలాంటి దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఎక్స్ట్రా టిష్యూ ఉందనుకోండి, ఈ నాలికలో కానీ, నాలిక వెనకాల కానీ, ఈ గొంతుకు ముందు కానీ, ఇక్కడ కానీ, ఇట్లా రకరకాల ప్లేసెస్ ఉంటాయి. ఈ ప్లేసెస్లో ఎక్స్ట్రా టిష్యూ ఉన్నప్పుడు రాత్రిపూట ఏమవుతుంది, మనం గాలి తీసుకునేటప్పుడు ఆ నెగిటివ్ ప్రెషర్కి బ్రెయిన్ నుంచి సిగ్నల్ సరిగ్గా లేదు, మజిల్ స్టోన్ కూడా సరిగ్గా లేదు, దానికి తోడు ఎక్స్ట్రా టిష్యూ ఉంది ఇక్కడ. దానివల్ల గాలి పీల్చుకోగానే నిద్రలో ఇవన్నీ ఎయిర్వే కొలాప్స్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఈ కొలాప్స్ అయినప్పుడు గాలి తీసుకెళ్లే ద్వారం సన్నగా అయిపోయింది. ఎప్పుడైతే సన్నటి ద్వారం గుండా గాలి వెళ్తుందో ఆ వైబ్రేషన్ ఆఫ్ టిష్యూస్ వల్ల మనకి గురక వస్తుంది. ఈ గురక ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి ఈ పైప్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది, మొత్తం క్లోజ్ అయిపోతుంది, లేదా ఆల్మోస్ట్ నియర్ క్లోజ్ అయిపోతుంది. సో గాలి వెళ్ళట్లేదు లోపలికి కొన్ని సెకండ్ల పాటు. ఎన్ని సెకండ్లు అనేది మన డిసీజ్ సివియారిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. 10 సెకండ్ల నుంచి ఆల్మోస్ట్ నిమిషంన్నర కూడా కొంతమందికి ప్రొలాంగ్ అవుతుంది అన్నమాట. నిద్రలో ఉంటాము, మనకేమవుతుందో తెలియదు, గాలి ఆగిపోతుంది, ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది, బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం హెవీగా బ్రీత్ చేస్తూ ఉంటాం, ఇది ఎట్లయినా ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేసి. పేషెంట్కి ఏం తెలియదు, పక్కన ఉన్న వాళ్ళకి, హస్బెండ్ కానీ వైఫ్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే కనుక, ఇదేంటిది నిద్రలో ఇంత హెవీ బ్రీదింగ్ అవుతుంది, గురక వస్తుంది, సడన్గా గురక ఆగిపోతుంది. ఈ కంప్లీట్ క్లోజ్ అయిపోయినప్పుడు, నేరో అయినప్పుడు గురక వస్తుంది, కంప్లీట్ క్లోజ్ అయిపోయినప్పుడు గురక ఆగిపోతుంది, మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుంది, ఈలోపు ఒకసారి మెలకువ కూడా వచ్చేయచ్చు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, బ్రెయిన్ నరాల ద్వారా సిగ్నల్ పంపిస్తుంది తట్టుకోలేక. అప్పుడు అతి కష్టం మీద ఈ ఎయిర్వే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ మెల్లగా నారోయింగ్, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, నిద్ర లైట్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. మనకి నిద్రలో 4 స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, and 4. 3 and 4 ఆర్ డీప్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అనమాట. ఇది బాగుంటేనే డే టైం మనిషి యాక్టివ్గా, ఫ్రెష్గా, రెజ్యూనేటెడ్గా, మెమరీ మంచిగా ఉండి, మూడ్ మంచిగా ఉంటుంది. ఒకరోజు మనం నిద్రపోలేదు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి నెక్స్ట్ డే? చిరాగ్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డీప్ స్లీప్ అనేది కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఉండదు. సో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, ప్రొద్దుట లేవంగానే కొంతమందికి ఫ్రెష్గా అనిపించదు, అన్రిఫ్రెష్డ్ ఫీలింగ్ అంటాం అనమాట. ఖాళీగా కూర్చున్నప్పుడు, పేపర్ చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, వెహికల్లో వెళ్తున్నప్పుడు, మీటింగ్లో ఉన్నప్పుడు తెలియకుండా కొనుక్కొచ్చేయడం కొంతమందికి. కొంతమందికి ఏమో ఇరిటబిలిటీ, ఇదివరకు ఉన్నంత ఫ్రెష్గా లేదు మైండ్, డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేదు, రియాక్షన్ టైమ్స్ పెరుగుతూ ఉంటాయి, క్రియేటివిటీ తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ మూడ్ చేంజెస్, లెర్నింగ్ స్కిల్స్, జాబ్లో పర్ఫార్మెన్స్ స్కిల్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మనకేమవుతుంది, ఇక్కడ పైప్ క్లోజ్ అయిపోతుంది. సో ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా అందట్లేదు, అందువల్ల మెల్లగా ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అవ్వడం మొదలెడతాయి. సో మొదట
కొలెస్ట్రాల్ ప్రాబ్లము, తర్వాత బ్లడ్ ప్రెషర్ ఒక మందుతో తగ్గకపోవడం, ఎక్కువ మందులు రిక్వైర్మెంట్ అవ్వడం, షుగర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి బీపీ షుగర్ ఉంటే గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎట్లా అంటామో, ఈ స్లీప్ యాప్నియా అంటారు దీన్ని. అంటే నిద్రలో బ్రీదింగ్ ఆగిపోవడం, సివియర్ ఫార్మ్ ఆఫ్ స్నోరింగ్. ఇట్ ఈస్ ఎ స్పెక్ట్రమ్ అనమాట, స్నోరింగ్, లౌడ్ స్నోరింగ్, స్లీప్ యాప్నియాలో మైల్డ్, మోడరేట్, సివియర్. అట్లా ఎక్కడున్నాము అనేది చూసుకోవాలా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. పర్టికులర్లీ ఎవరికైతే గొరకుంది ప్లస్ బీపీ కానీ షుగర్ కానీ ఉన్నాయో, ఈ స్లీప్ యాప్నియా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల యాజ్ ఎ సెడ్ స్లీప్ యాప్నియా అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్న జబ్బులు కూడా ఇంకా వర్షన్ అవుతూ ఉంటాయి, మందుల రిక్వైర్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా పడుకునే బదులు ఒక రాత్రి హాస్పిటల్లో పడుకుంటే అసలు నిద్రలో మనకి ఏమవుతుంది అనేది రికార్డ్ అవుతుంది అనమాట. టెక్నీషియన్ ఉంటారు, అన్ని చూస్తారు. దాన్ని బట్టి పొద్దున్నే వెళ్ళిపోయాక మనకు ఒక 2 రోజులు టైం తీసుకొని అన్ని స్కోర్ చేసి ఏంటిది ప్రాబ్లము, స్లీప్ యాప్నియా ఉందా లేదా, ఉంటే మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఈ ఇదంతా కూడా ఈ మధ్య డెవలపింగ్ ఫీల్డ్, లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి. ఇదివరకు దీని గురించి డాక్టర్లకు కూడా పెద్ద అవగాహన ఉండేది కాదు. కానీ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్, చాలా కామన్ డిసీజ్. రోజుకి 2-3 స్లీప్ యాప్నియా పేషెంట్స్ కనీసం మినిమం వస్తారు నా దగ్గరికి. సో ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయకుండా అవేర్నెస్తో మనం చేసుకుంటే గొరక ఉండి ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. పర్టికులర్లీ ఊబకాయం ఉన్నవాళ్ళు గొరకని లైట్గా తీసుకోకూడదు.